రాష్ట్రాల హక్కులు పరిమితులు చిక్కులు రిజర్వేషన్లపై నిగ్గు తేల్చిన సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉద్యోగ కోటాలో విద్యా సంస్థల ప్రవేశాలకు సంబంధించిన వివిధ పార్శ్వాలను పరిశీలించి సుప్రీంకోర్టు ఇటీవల తీసుకున్న నిర్ణయం గడిచిన మూడు దశాబ్దాల దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లు విధానంలో విస్తృతంగా మార్పులు తీసుకురావడం జరిగింది. 50% మించకుండా 3 దశాబ్దాల క్రితం ఇచ్చిన తీర్పు సమీక్షించే అవసరం ఎంతైనా ఉంది. వెనుకబడిన కులాలను గుర్తించడానికి రాష్ట్ర ఉన్న అధికారులకు 202 రాజ్యాంగ సవరణ అతిక్రమిస్తుందా, మరాఠాల కోటను మంజూరు చేసి మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చట్టం రాజ్యాంగబద్ధమా కాదా అనే అంశంపైన సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వ ఉద్యోగ విద్యా సంస్థల సీట్ల 10% కోటా ఇవ్వడానికి కేంద్రం రాష్ట్రాలను అనుమతిస్తుందా, 103వ సవరణ రాజ్యాంగ చట్టబద్ధంగా 5 న్యాయమూర్తి ధర్మాసనం తేల్చనుంది. ఇందిరా శ్రీహ కేసులో నిర్దేశించిన 50% కోటను 103వ రాజ్యాంగ సవరణ ఉల్లంఘిస్తుందా అనే అంశంపైన నిర్ణయం వెలువరుస్తుంది. పర్వాలు మహారాష్ట్రలో బలమైన మరాఠా వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో 60% కోటా ఇస్తున్న చట్టాన్ని కొందరు విద్యావేత్తలు సామాజిక కార్యకర్తలు 2019 సుప్రీం సవాలు చేస్తూ ధర్మిల అనే అంశంపైన సమీక్ష జరగనుంది. 2019 జూన్ బాంబే హైకోర్టు ఈ చట్టాన్ని సమర్థిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోటను 13% విద్యా సంస్థల 12% పరిమితం చేసింది. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన ఎస్సీబీసీ వర్గాలకు ఈ 2 కోటను ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2018 నవంబర్ చట్టంలో జారీ చేయడం జరిగింది. కేవలం ఇది ఒక కులానికి మాత్రమే సంబంధించిన రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన ఈ చట్టం రాజ్యాంగం హామీ ఇస్తున్న సమానత సూత్రానికి పూర్తిగా విరుద్ధమని పిటిషన్ను సవాల్ చేస్తూ జస్టిస్ లావ్ నాగేశ్వరరావు అధ్యక్షతలో సుప్రీంకోర్టు త్రిసభ ధర్మాసనం అందు 2020 సెప్టెంబర్ మరాఠా రిజర్వేషన్ల చట్టం అమలుపై స్టే ఇచ్చింది. అదేవిధంగా 1992 నాటి ఇందిరా స్నాహి వెర్సెస్ భారత ప్రభుత్వం కేసులో 9 సభ్యులు ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఈ స్టే ఉత్తర్వులకు ప్రాతిపాదికంగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల కోటకు 50% మించకూడదని, ఆర్థిక వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు ఇస్తూ 103వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధ సుప్రీం పరిశీలించాలని పిటిషన్లు కోరాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే 10% కోటను అమలు చేశాయి. దీనిని అనుమతిస్తున్న 103వ రాజ్యాంగ సవరణం 1992 సుప్రీంకోర్టు విధించిన 50% కోట పరిమితిని అతిక్రమిస్తుందో మైనారిటీ విద్యా సంస్థలో తప్ప ఇతర సంస్థల్లో అన్య వర్గాలకు ప్రస్తుత రిజర్వేషన్ పరిమితి మించి 10% కోటను ఇవ్వడానికి 16 అధిక కేంద్రం రాష్ట్రాలకు అనుమతిస్తుంది. మాట నిజమే. అదేవిధంగా 16 అధిక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గానికి 10% కోటాను అనుమతిస్తుంది. దీనికి సంబంధించిన 113వ రాజ్యాంగ సవరణ జనహిత అభియాన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వద్ద ఉంది. అదేవిధంగా మరాఠా కోట చట్టాన్ని సవాలు చేసిన పిటిషన్ను 102, 103 రాజ్యాంగ సవరణ ధర్మిన మీద 342 అధికారుల మధ్య పరస్పర సంబంధం. సుప్రీంకోర్టు తీర్పు చాలా కీలకంగా వివరించిన తర్వాత అభిప్రాయాలను వ్యక్తీకరించాలని ఆయా రాష్ట్రాలకు 5 సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. ఏ వర్గాల సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తించవచ్చో తెలుసుకునే అధికారం అందుకు తగిన చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు ఉంది. 342 ఏ అధికారం భంగం కలిగిస్తుందా అనే ప్రశ్న సుప్రీం ముందుంది. కాబట్టి ఈ అంశంపైన రాష్ట్ర అభిప్రాయాలను ధర్మాసనం కోరుతుంది. జాతీయ వెనుకబడిన తరగతులు కమిషన్ రాజ్యాంగ హోదాను ఇచ్చే 102వ రాజ్యాంగ సవరణ ఎలా భాష్యం చెప్పాలా అన్నది సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించాల్సి ఉంది. 1992 ఇందిరా స్నాహి కేసులో సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత అనేక రాజ్యాంగ సవరణ కోర్టులు తీర్పులు వచ్చాయి. సమాజంలోనూ విస్తృత మార్పులు వచ్చాయి. ఈ పరిమాణంలో వెలుగులో ఇందిరా స్నాహి కేసు తీర్పు సుప్రీంకోర్టు ఎలా పరిగణలోకి తీసుకొని తీర్పు వెలువరిస్తుందని కీలకంగా మారింది. విద్య ఉద్యోగాల్లో కోటకు సంబంధించిన కొత్త రాజ్యాంగ సవరణ పరిస్థితుల్లో గుణాత్మక మార్పులు తెచ్చాయి. జస్టిస్ అశోక్ భూషణ్ నాయకత్వంలో 5 సభ్యులు సుప్రీం ధర్మాసనం ఈ వ్యవహారంపై 15 నుంచి విచారణ మొదలుపెట్టి 25 వరకు వాద ప్రతివాదులను సుప్రీంకోర్టు వింటుంది.